విజయ డైరీ మిల్క్ ఏజెన్సీ పేరుతో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తున్న బల్లికొండ కిషన్ ఆ కారణంగా అతను చేస్తున్న సరఫరా నిలిపివేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో నిర్వహించారు. బల్లికొండ కిషన్ను నిజామాబాద్ డీడీటీఎస్డీ డీసీఎఫ్ఎల్టీడీ కామేష్ మరియు అప్పటి మేనేజర్ దాసన్ నాయక్ ఇరువురు కలిసి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంచిర్యాలకు చెందిన వెంకటేశ్వర ఏజెన్సీ వారికి డిస్ట్రిబ్యూటర్ దాన్ని తొలగించడం సరికాదని విలేకరుల సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. వాళ్ళ పేర్ల మీద వచ్చినటువంటి డబ్బుల్ని ఈ అధికారులు కాజేస్తా ఉన్నారు. దీనిలో పెద్దల హస్తం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీనిపైన న్యాయ విచారణ చేసి ఆలూరు దర్పల్లికి వెళ్ళి రైతుల డీటెయిల్స్ తీసుకుంటే మీకు అన్ని అలాంటి మాకు చెప్పకుండానే అలా చేస్తా ఉన్నారు కాబట్టి మా ఫోన్లు లేపరు, ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు మెసేజ్లకు కాబట్టి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వాలి. డీకే విజయ మిల్క్ ఏజెన్సీస్ మాకు నిజామాబాద్ కరీంనగర్ మంచిర్యాలకు ఇదే ఇస్తారు. మూడు జిల్లాలకు ఇదే జిల్లా వ్యాప్తంగా విజయపాలను సరఫరా చేస్తున్నాను. మంచిర్యాల జిల్లా డిస్ట్రిబ్యూటర్, మాది బీకే విజయ మిల్క్ ఏజెన్సీ ద్వారా నేను సప్లై చేస్తూ ఉన్నాను. నిజామాబాద్ జిల్లా డైరీ విజయ డైరీ యొక్క డిడి కామేష్ గారు మరియు మేనేజర్ దసరు నాయక్ గారు కక్షగడ్డి వాళ్లకు లంచాలు ఇవ్వలేదనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో వేరే వాళ్ళ దగ్గర 175,000 రూపాయల లంచం తీసుకొని మమ్మల్ని అకారణంగా మేము 1 రూపాయి బకాయి లేనప్పటికీ మేము ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్ అనే వాళ్ళ దగ్గర 175,000 రూపాయలు తీసుకొని మా నుండి డిస్ట్రిబ్యూటర్ క్యాన్సిల్ చేస్తూ వారికి ఇచ్చి మమ్మల్ని ఈరోజు రోడ్డున పడేశారు. కాబట్టి దీనిపైన న్యాయ విచారణ చేసి మాకు న్యాయం చేసి వారిపైన తగిన చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం.